గ్రాండ్స్ వస్తానే ఉంటాయి, రిలీజ్ చేస్తుందా, దానికి ఏమి ఒక లిమిట్ ఉండదా? మనకి యాక్చువల్గా డైరెక్ట్ రాజధాని ఫండింగ్ రాలా. మొదట్లో మనకు వచ్చింది ఏంటంటే ఆ సెక్రటేరియట్ వీటి కోసం, కన్స్ట్రక్షన్ కోసం 2,000 కోట్లు వచ్చినాయి కేంద్రం నుంచి డైరెక్ట్ గా. ఈ 3 బిల్డింగ్లు కట్టారు, దాంతో డ్రైనేజ్ వ్యవస్థ కట్టామన్నారు. ఇంకొక 1,000 కోట్లేమో డ్రైనేజ్ వ్యవస్థ కోసం ఇచ్చారు, అది వెంకయ్యనాయుడు గారు డైరెక్ట్ గా ఇచ్చింది రాజధాని కోసం అని చెప్పేసి. అక్కడికి 3,000 కోట్లు వచ్చినాయి అంతే, మిగతా అది ఈ లోన్లు వీటి కింద తీసుకున్నాం. ఇప్పుడు అవి ఎంతవరకు వెళ్తాయి అనేది చూడాలి. అంటే నేను అనుకోవడం అయితే, నేను విన్న ప్రకారం అయితే ఓ 10-15,000 కోట్ల దాకా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అన్నటువంటిది. అవి వచ్చేసినాయి అంటే ఫుల్ ఖుషి. ఒక రూపురేఖలు ఏర్పడిపోతే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని అనేది అయితే చంద్రబాబు గారు ఈ టర్మ్ అయితే కంప్లీట్ చేసేస్తారు, ఆ దిశగానే ఉన్నాయి నిర్ణయాలు. నెక్స్ట్ పోలవరం విషయానికి వస్తే, అంటే ఇప్పుడు అవదని అన్న సంకేతం ఇచ్చారా 4 సీజన్లు అంటే? అంటే సైంటిఫిక్ గా వెళ్ళాలి పోలవరం ప్రాజెక్టుది, ఇది సైంటిఫిక్ గానే వెళ్ళాలి. కాకపోతే ఇది భూమి మీద కాబట్టి ప్రాబ్లం లేదు, అది నీళ్లలో కాబట్టి నీళ్లలో పన్నీరు పోయలేము ప్రాక్టికల్ గా. అక్కడ ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రారంభం కావాలా కాపర్ డ్యాము, ఏం చెయ్యాలన్నది తేలాలి. అసలు సమస్య అది కాదు, క్రిందసారి కూడా కాపర్ డ్యామ్ ఎందుకు కంప్లీట్ చేయలేదు, చేస్తే వాటర్ ఓళ్లలోకి వెళ్ళిపోతాయి.